అనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. ఓం నమ శివాయ, అరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు భక్తి పారవశ్యంతో శివపార్వతులకు స్మరణ చేస్తుండగా శివాలయ ప్రాంగణం మారుమురోగింది. కార్తీక మాసం సోమవారం పవిత్ర ప్రాధాన్యత ఇస్తూ దరిశిలోని ప్రాచీన శివాలయంలో కోటి దీపోత్సవ పూజా కార్యక్రమం కన్నుల పండుగగా ఆలయ కమిటీ చైర్మన్ నారశెట్టి శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆది దంపతులైన శివపార్వతులకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రధాన అర్చకులైన ప్రసాదరావు దంపతులను మంగళ వాయిద్యాలతో ఆలయమునకు తీసుకుని రావటం జరిగింది. శివపార్వతుల ఉత్సవ విగ్రహాలకు పండ్లు పూలు తాంబూలం సమర్పించి ఆలయం చుట్టూ ఉత్సవ విగ్రహాలను ప్రదక్షిణం చేయించి పవిత్ర స్థలంలో ఏర్పాటు చేసి గణపతి పూజతో పూజా కార్యక్రమం ప్రారంభమైంది. పూజానంతరం కోటి దీపాలను మహిళా భక్తజనం వెలిగించటంతో ఆలయ ప్రాంగణం దీపకాంతులతో కళకళలాడింది. అర్ధనారీశ్వర వర్ణచిత్రం చుట్టూ దీపాలు వెలిగించటంతో కార్తీక మాస సోమవారం ప్రాధాన్యత నిండుగా సంతరించుకుంది. ఓం ఓం ఓం